వారికి ప్రేమతో తీరుతాను కదా మీ కోమటిరెడ్డి ఉదారెడ్డి.
Oh,
Thank you.
నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, మరి ఈరోజు భువనగిరి పార్లమెంటు ఎలక్షన్ల నర్మట మండల కేంద్రానికి విచ్చేసిన పెద్దలు, గౌరవనీయులు, మరి మన నర్మట మండలంలో మండలాన్ని ఎంతో అభివృద్ధి చేసి మరి పదవిపదంలో నడిపించిన పెద్దలు, గౌరవనీయులు, మాజీ పిసిసి అధ్యక్షులు, మాజీ మంత్రివర్యులు గౌరవశ్రీ పొన్నాల లక్ష్మయ్య గారికి, అదేవిధంగా భువనగిరి పార్లమెంటు సభ్యులు అభ్యర్థి కొమ్మిరెడ్డి రెడ్డి వెంకటరెడ్డి గారికి, మన చెర్యాల మాజీ ఎమ్మెల్యే కొమ్మిరి ప్రతాప్ రెడ్డి గారికి, మన జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జంగా రాఘవరెడ్డి గారిని, అదేవిధంగా జనగామ జిల్లా సాయన జేఏసీ చైర్మన్ దశవంత్ రెడ్డి గారికి, మన నర్మట మండల కాంగ్రెస్ అధ్యక్షులు జల్లిట అంజయ్య గారికి, నర్మట మండల జిల్లా ఎస్సీసెల్ బీసీసెల్ మైనార్టీ సెల్ జిల్లా నాయకులందరికి కూడా, అందరికి కూడా యూత్ కాంగ్రెస్ ఎన్ఓసీఐ మహిళా కాంగ్రెస్ అందరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, మరి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున మన ప్రచారానికి తరలికొచ్చిన అందరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, మరి పెద్దలు, జిల్లా నాయకులు గొల్లపల్లి కుమారస్వామి గారికి, అదేవిధంగా మండల ప్రధానాధ్యక్షుడు రామకృష్ణ గారికి, మండల కమిటీ నాయకులందరూ, యూత్ కాంగ్రెస్ నాయకులందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, ఇప్పుడు అన్న మన జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ రథసారథి పెద్దలు జంగా రాఘవరెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతాం. ఈరోజు 11వ తారీఖు నాడు జరగబోయే పార్లమెంట్ ఎలక్షన్ల సందర్భంగా నర్మట మండలానికి ఆహ్వానం పలికిన ప్రచారంలో భాగంగా మండల పార్టీ అధ్యక్షునికి, అదేవిధంగా గ్రామ పార్టీ అధ్యక్షునికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి చేపట్టిన నియోగవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రివర్యులు టీపీసీసీ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్, టీపీసీసీ ప్రెసిడెంట్ మాజీ పొన్నాల లక్ష్మయ్య గారికి, అదేవిధంగా ఎంపీ అభ్యర్థి మన రాహుల్ గాంధీ గారి దూత, రాహుల్ గాంధీ గారు ప్రధాని కావడానికి కోసం పంపిన పార్లమెంట్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని, అదేవిధంగా వేదిక ఎన్నుకున్న రాజగోపాల్ రెడ్డి గారికి, అదేవిధంగా వేదిక ఎన్నుకున్న మాజీ ఎమ్మెల్యే కొమ్మిరెడ్డి గారికి, అదేవిధంగా వేదిక ఎన్నుకున్న ఎస్సీసీఎల్ బీసీసీఎల్ మైనార్టీ, అదేవిధంగా దశవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా మండల పార్టీ అధ్యక్షులకు జిల్లా ఎస్సీసీఎల్ ఎస్సీసీఎల్ బీసీసీఎల్ మైనార్టీ మహిళా యూత్ ఎన్ఎస్యుఐ మహిళా వివాహాలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా పత్రికా సోదరులకు, పోలీస్ మిత్రులకు, నా అక్కలకు, నా చెల్లెలకు, ప్రాణ సమానులైన కాంగ్రెస్ పార్టీ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ప్రజలారా, ఈరోజు 11వ తారీఖు నాడు ఎలక్షన్ మోడీకి, కాంగ్రెస్ పార్టీకి తప్ప టీఆర్ఎస్ పార్టీకి కాదని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నా. ఇదివరకే కేసీఆర్ ముఖ్యమంత్రి అయిపోయిండు, ముఖ్యమంత్రి కాక ఇదివరకు కూడా అయిండు. అయిన తర్వాత మనకి ఏం చేసిండో చెప్పాల్సిన అవసరం ఉన్నది. గతంలో 14 మంది ఉన్న ఎంపీలు తీసుకుపోయి పార్లమెంట్ లో ఒక్క ముక్క కూడా మాట్లాడని, ప్రజల గురించి ఒక్క ముక్క మాట్లాడని వ్యక్తి ఈరోజు మళ్ళీ మనం గెలిపిస్తే పార్లమెంట్ లో పోయి మాట్లాడగలుగుతారా అని చెప్పి సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. అదొక్కటే కాదు, కేసీఆర్ దగ్గర మాట్లాడని ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు ఇక ప్రధానమంత్రి దగ్గర పోయి మాట్లాడతారా? ప్రజల గురించి సమస్యలు వినిపిస్తారా? ప్రజల గోరు వినిపిస్తారా అని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నా. అందుకోసమనే
అందుకోసమని 133 ఏళ్ల చరిత్ర గల కాంగ్రెస్ పార్టీ, దేశం కోసం త్యాగం ఇచ్చిన పార్టీ, ఈ దేశం కోసం తెలంగాణ ఇస్తానని చెప్పి ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీకి ఓటు అడుక్కునే దమ్ము తప్ప ఎవరికి ఏ పార్టీకి మేధం చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నా. టిఆర్ఎస్ పార్టీ శవాల మీద పేలాలరిక తిన్నట్టు ఉద్యమం పేరు చెప్పుకొని వచ్చిన టిఆర్ఎస్ పార్టీ ఒక సొమ్ము చేసుకుందే తప్ప, వాళ్ళు అధికారంలో ఉన్నారు తప్ప, గ్రామీణ ప్రాంతంలో బతుకుతున్న అట్టడు సామాజిక వర్గానికి ఏమైనా సేవ చేశారా, ఏమైనా పనులు ఇచ్చారా అని చెప్పి సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. అయ్యా, 1200 అమరవీరుల త్యాగాన్ని గుర్తించి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇస్తే ఇవాళ తెలంగాణ ఇచ్చిన తల్లిని మర్చిపోయిన రోజు వచ్చింది. ఆ తెలంగాణ ఇచ్చిన తల్లి ఒక దిక్కు ఆంధ్ర దిక్కు ఒక దిక్కు పార్టీకి ఊడ్చుకోపోయినా పర్లేదు, 1200 అమరుల త్యాగం వృధా పోకూడదు. విద్యార్థులు, డాక్టర్లు, పిహెచ్లు చదివి ఈ రోజు తెలంగాణ ఉద్యమం కోసం 64 సంవత్సరాలు పోరాటం చేశారు. ఆ పోరాటాన్ని గుర్తించి తెలంగాణ ఇస్తారని ఇచ్చిన తల్లి సోనియా గాంధీ గారి రుణం తీర్చుకుందామా లేదా అని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. తెలంగాణ తల్లి రుణం తీసుకోవాలంటే రాహుల్ గాంధీ గారి కుమారు రాహుల్ గాంధీ గారిని గెలిపించాల్సిన అవసరం ఉన్నదా లేదా అని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నా. ఈ రోజు ఉద్యమం పేరు చెప్పుకొని వచ్చిన కేసీఆర్ వాళ్ళ ఇంట్లో ఒక్కరుడైనా అమరుడైనా, తెలంగాణ ఉద్యమంలో ఒక్కరైనా జోలుడైనా, ఈ దేశం కోసం త్యాగం చేసిన ఇందిరాగాంధీ, ఈ దేశం కోసం త్యాగం చేసిన రాహుల్ గాంధీ ఇలా దేశం కోసం త్యాగం చేసిండ్రు. కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్క సామాజిక వర్గం బాగుండాలని కోరుకున్న పార్టీ, ముఖ్యంగా రైతులకు బాగుండాలని కోరుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 10 సంవత్సరాల పరిపాలన వారి పంటతో 5 సంవత్సరాలతో ఒక రైతు 100 పూట్ల అన్నం కలిగిండు, ఒక రైతు 2 పూటలు పండించిన పంటకు గిట్టుబాటు దొరికిందంటే ఒక కాంగ్రెస్ పార్టీ పుణ్యాన్ని తప్ప ఏ పార్టీ చేయలేదని చెప్పి సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నా. అధికారంలో వచ్చిన ఇమేజ్లన్నీ, అధికారంలో ఆ రోజు వచ్చే ముందు ఇచ్చిన పథకాలన్నీ ఒక్కటన్నా టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఇచ్చాడని చెప్పి సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. 3 రూపాయల 3 కిలోల ఈరోజు 3 ఎకరాల భూమి ఇస్తానన్నాడు, ఇచ్చాడా? 2 బెడ్రూమ్లు ఇస్తానన్నాడు, ఇచ్చాడా? పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇస్తానన్నాడు, ఇచ్చాడా? నల్ల దిప్పగానే నీళ్ళు వస్తాయి, నీళ్లు రాకముందుకు నేను ఓట్లు అడిగానన్నాడు, 6 నెలల ముందే ఓట్లు అడిగిండు, ఇప్పుడు నీళ్ళు వస్తాయా అని చెప్పి సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. మాకుంది అడిగేద్దాము. ఈ రోజు నర్మేట నడివడ్డున ఫ్లోరైడ్ వాటర్ వస్తుందంటే మా పొండల లక్ష్మయ్య కాంగ్రెస్ పార్టీ పుణ్యం అని చెప్పి సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. ఈ రోజు జనగామకు ఇలా ప్రాజెక్టులు కడతా ఉంటే నోరు మీద వెళ్ళేసుకున్నారు, ముక్కు మీద వెళ్ళేసుకున్నారు, నీళ్లు వస్తాయా, నీళ్లు ఇంత ఎత్తున ప్రాంతానికి వస్తాయా అని చెప్పి ఆశ్చర్యపడ్డారు. ఇలా నీళ్లు తీసుకొచ్చింది ఎవరు? ఇలా ఎడారిలాగా ఉన్న ఈ నెల ఈ నర్మేటను ఎడారిలాగా ఉన్న ఈ చేరియల ప్రాంతాన్ని ఇలా పచ్చడి నీళ్లతో చెరువులు నిండుతున్నాయంటే కాంగ్రెస్ పుణ్యం, రాజశేఖర రెడ్డి పుణ్యం కాదా అని చెప్పి సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. ఇలా డాక్టర్లను, ఇంజనీర్లను చేసింది ఫీజు రీఎంబర్స్మెంట్ ద్వారా, ప్రజలను బాగు చేసింది, యూత్ కు అవకాశం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదా అని చెప్పి సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. ఇలా ఏ ముఖం పెట్టుకుని ఓట్లేస్తారు? అయ్యా, ప్రజలారా ఒక్కసారి అర్థం చేసుకోండి, ఇక్కడ ఎమ్మెల్యేలు గెలిచిన వాళ్ళే ముఖ్యమంత్రి దగ్గర పోయి మాట్లాడుతున్నారు. ఇప్పుడు మన పార్లమెంట్ లో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎంపీకి కనుక మనం ఓట్లేస్తే అడుగుతాడా? అదే మన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారు నిలదీసి రాహుల్ గారి దగ్గర పోయి, అయ్యా, మా ప్రాంతం ఈ విధంగా ఉన్నది, రైతులకు పండించిన పంట గిట్టుబాటు ధర కావాలి, మా యువకులకు ఉద్యోగాలు రావాలి, మా అక్కలకు చెల్లెలకు రిజర్వేషన్ కావాలి అని చెప్పి అలగడే తమ్ముడ నాయకుడు మన కోమటిరెడ్డి అండి వెంకట్ రెడ్డి. మరి ఇంతవరకు ఎంపీ పార్లమెంట్ ఒక్కసారి అనిపించిందా? ఇలా మడికొండలో కోచ్ ఫ్యాక్టరీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మనకు అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ అయ్యి అప్రూవల్ అయిన తర్వాత కూడా 4 సంవత్సరాల పరిపాలన అయింది, 54 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించినా కూడా, ల్యాండ్ అక్విజిషన్ అయినా కూడా. ఇవాళ ఆ కోచ్ ఫ్యాక్టరీ అంటే నా తమ్ముళ్లకు ఎన్ని ఉద్యోగాలు వచ్చినో చెప్పాల్సిన అవసరం ఉన్నది. వాళ్లకు, యువకులకు ఉద్యోగాలు వద్దు, రైతులకు పండించిన పంట వద్దు, నా అక్కలకు చెల్లెళ్లకు రిజర్వేషన్ వద్దు, వాళ్ళు కావాల్సింది వాళ్ళే బతకాలి తప్ప వేరే కాదని చెప్పి సందర్భంగా మీకు నడుతా ఉన్నా. ప్రజలారా ఒక్క నిమిషం ఆగన్నా. ఈరోజు మొన్నటి మొన్న వరంగల్ జిల్లాలో ఇలా ముఖ్యమంత్రి గారు వస్తే లైన్ కట్టి, అంటే దొర వస్తా అంటే చెప్పులు విసిరి నడిచే విధంగా ముఖ్యమంత్రి దగ్గర మంత్రులు కూడా దండం పెట్టుకుంటూ పోతా ఉన్నారు. అంటే ఇలాంటి వాళ్ళు
ఇలాంటి వాళ్ళు మళ్ళీ ముఖ్యమంత్రి దగ్గర పోయి నా మండలానికి నా గ్రామానికి ఈ పని కావాలని అడుగుతారా? దమ్ముందా? ముఖ్యమంత్రి దగ్గర మాట్లాడిన వాళ్ళు కూట్ల రాయినట ఏట్ల రాయితారట. కాబట్టి ఒక్కసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు ఓటు అమీలమైన ఓటు. ఇది తెలంగాణ ప్రజలం. ఉప్పు దిన్నోళ్ళం, పప్పు దిన్నోళ్ళం, పౌరసగల్లోళ్ళం, పోరాటాల గడ్డ, ఉద్యమాల గడ్డ. ప్రతి పోరాటం జనగామ నుంచి పోరాడేది. తెలంగాణ ఉద్యమం కూడా తెలంగాణ నుంచి మొదలైంది. శ్రీకాంతాచార్యని మర్చిపోవద్దు, శ్రీకాంతాచార్యని మర్చిపోవద్దు. వాళ్ళ ఉద్యమం వృధా పోకూడదు. 1200 మంది ఉద్యోగం చచ్చిపోరాదు. దేశం కోసం గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి అట్టడుగు శ్రామిక వర్గానికి న్యాయం జరగాలని కోరుకున్న తెలంగాణ తప్ప ఈ పొరుగు తెలంగాణ కాదు. నిజమైన పరిపాలన కావాలి, నిజమైన బరువు బలహీన వర్గాల తెలంగాణ రావాలంటే ఒక కాంగ్రెస్ పార్టీతో తప్ప ఏ పార్టీ కాదు. అన్ని సామాజిక వర్గాలను ప్రజలను బాగుండాలని కోరుకున్న పార్టీ ఒక కాంగ్రెస్ పార్టీ తప్ప ఏ పార్టీ కాదని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నా. ఇంకా చాలా చెప్పేది ఉన్నాయి. సార్లు కూడా బాగున్నారు ఇక్కడ. ఎందుకంటే ఇంకా ముందు 2 మండలాలు ఉన్నాయి. కాబట్టి దయచేసి ఇలా 3 గంటల నుంచి ఇక్కడ నా అక్కలు చెల్లెలు కాంగ్రెస్ పార్టీ కోసం ఎంకరను చూద్దాం, పొన్నలక్ష్మి గారు చూద్దామని చెప్పి ఇంత పెద్దగా వచ్చేసినందుకు నర్మగడ మండలానికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే కుమ్మూరు ప్రతాప్ రెడ్డి గారికి మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఒకటి మాత్రం గుర్తుకోండి, ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, ప్రజల మీద చిత్తశుద్ధి లేదు, రైతుల మీద చిత్తశుద్ధి లేదు. నిజామాబాద్ జిల్లాలో కవితమ్మ గారు పార్లమెంట్ మెంబర్ అయినప్పుడు, పార్లమెంట్ మెంబర్ అయినప్పుడు హామీ ఇచ్చారు. ఏమని ఇచ్చారు? జొన్న రైతులు, ఎర్ర జొన్న రైతులకు పండించిన పంట గిట్టుబడి ధర ఇస్తా, చెరుకు రైతులకు గిట్టుబడి ధర ఇస్తా అని చెప్పాడు. ఇచ్చినా ఇలా నిజామాబాద్ లో 186 పార్లమెంట్ అప్లికేషన్లు వచ్చాయంటే వాళ్ళ ఓటింగ్కి నిదర్శనమా కాదా? ఇవాళ ఆమె బిడ్డ ఓడిపోతుందనే ఒక్కొక్కల కాళ్ళు పట్టుకుంటున్నాం, ఇళ్లలోకి పోయి తీసుకొచ్చుకుంటున్నారు ముఖ్యమంత్రి గారు. ఇది నిజమా కాదా? అంటే ప్రజలలో చైతన్యం వచ్చిందా రాలేదా? ప్రజలలో చైతన్యం వచ్చిందా రాలేదా? ఇవాళ జీవన్ రెడ్డి గారిని ఎట్ట గెలిపించారా? ఎవరు గెలిపించారా? మిషన్ల ట్యాంపరింగ్లతో గెలిచి మీరు ఇవాళ బలపనుకుంటున్నారు. అది వాపన్న సంగతి ప్రజల కెరకే. ప్రజల పక్షాన మేమున్నాం. మిషన్లు, ట్యాంపర్లు, మిషన్ భగీరథ కమిషన్ల కోసం మీరున్నారు తప్ప మేము ప్రజల పక్షాన ఉంటాం. అధికారం ఉంటుంది, పోతుంది. కొంతమందిని కాంగ్రెస్ నాయకులను కొనుక్కోవచ్చు, కొనుక్కున్నంత మాత్రాన కాంగ్రెస్ పార్టీ ఒక ప్రభంజనం, కాంగ్రెస్ పార్టీకి ఒక చరిత్ర ఉంది. మీరు చరిత్రహీనమైన పార్టీ, మాది చరిత్ర గల పార్టీ, కాబట్టి త్యాగమూర్తులు ఉన్న పార్టీ. కాబట్టి ఆ పార్టీని ఓటేసి గెలిపిస్తే, ప్రశ్నించేవాడు ఉంటే ఈరోజు మోడీ ప్రభుత్వం చెప్పు మీద, మోడీ ప్రభుత్వం, బిజెపి ప్రభుత్వం కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెట్టించి యువకులను మభ్యపెట్టి మోసం చేసే పార్టీ. కాబట్టి ఒక్కసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. యువకులకు మోడీ గారు ఏం చెప్పారు? నల్ల దళాలను తీసుకొచ్చి ఇవాళ 15 లక్షల రూపాయలు అకౌంట్లో వేస్తానన్నారు. ఒక్కరికైనా వచ్చాయా? ఒక్కరికి వచ్చాయని చెప్పాను. ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. ఇటు బీజేపీ పార్టీ, అటు కేసీఆర్ పార్టీ, 2 దొందుతోందే. వీడితో పంచుకుంటాడు, వారితో పంచుకుంటాడు ప్రజల నుంచి. ఇప్పుడు మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళి ఫండ్స్ రావడం కోసం చేస్తున్న కుట్ర తప్ప వేరే కాదని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ, దయచేసి చాలా మంది ఉన్నారు కాబట్టి ఇప్పుడు కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. మీరు డిస్టర్బ్ చేస్తారు, తట్టుకోద్దు, మాట్లాడడానికి ముందు అవకాశం ఇవ్వాలి. ప్లీజ్ 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 జనగామలో కూడా మీటింగ్ ఉంది, తొందరగా ముగించమని చెప్పి ముందుగానే చెప్తున్నారు. మీరంతా చాలా తెలివికల వాళ్ళు. మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎక్కడ అన్యాయం జరిగినా, ఎక్కడ మోసం జరిగినా, ఎలాంటి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలిగించినా అటువంటి నాయకులకు బుద్ధి చెప్పడంలో ఈ నర్మేట గడ్డ, ఉద్యమాల గడ్డ ముందుంటది ఎప్పటికని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాను. ఎన్నికల సందర్భంగా భువనగిరి పార్లమెంటు అభ్యర్థి
కాంగ్రెస్ అభ్యర్థి పెద్దలు గౌరవనీయులు మాజీ మంత్రి వారిలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, అదేవిధంగా మాజీ ఎంపీ మున్గోడు ఎమ్మెల్యే పెద్దలు కోమటిరెడ్డి రాజశేఖర రెడ్డి గారు, మాజీ పిసిసి అధ్యక్షులు పెద్దలు పొన్నా లక్ష్మయ్య గారు, జిల్లా అధ్యక్షులు రాఘవరెడ్డి గారు, వేదిక మీద ఉన్న పెద్దలకు ఈ ఎన్నికల కార్యక్రమంలో పాల్పంచుకున్న ప్రతి ఒక్కరికి, నాన్నకు తమ్ములకు అన్నలకు అమ్మలకు అక్కలకు అందరికి కూడా నేను శిరస్సు వంచి నమస్కారాలు చేస్తా ఉన్నాను. మొన్న జరిగిన ఎన్నికల్లో చీకటి అయినా కానీ ఇక్కడ రాత్రి అయినా కానీ చాలా ఇదే విధంగా ఉండి మేము చెప్పిన ఉపన్యాసాలు విని టీఆర్ఎస్ కంటే ఎక్కువ ఓట్లు వేసినందుకు మీకు మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు చేస్తున్నాను. మీకు నేను ఎక్కువ చెప్పక్కర్లేదు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం కేసీఆర్ పేరుకు మాత్రమే కానీ ఉద్యమం చేసింది, తెలంగాణ వచ్చింది మన వలన, ఈ చేరియాల జనగామ ప్రాంత ప్రజల వలన అని చెప్పి, మీ వలన అని చెప్పి ఈ సందర్భంగా నేను గర్వంగా చెప్పుకుంటా ఉన్నాను. ఈరోజు తెలంగాణ ఉద్యమం పేరు మీద ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అధికారంలో వచ్చిన కేసీఆర్ తెలంగాణ ప్రజలను, తెలంగాణ రైతులను ఏ రకంగా మోసం చేస్తూ అణిచివేస్తున్నాడో అది మీకు వేరే చెప్పక్కర్లేదు. ఈ ప్రాంతం నుండి, తెలంగాణ ప్రాంతం నుండి ఆనాడు ఉద్యమంలో ఏం చెప్పిండు, ఆంధ్ర కంట్రాక్టర్లు వచ్చి పనిచేస్తున్నారు, చంద్రబాబు కమిషన్ తీసుకుంటున్నావు ఆంధ్రోల దగ్గర అన్నాడు. మరి ఈరోజు కేసీఆర్ చేస్తున్నది ఏంటి? మిషన్ భగీరథ కంట్రాక్టర్ ఎవరు? మిషన్ భగీరథ కంట్రాక్టర్లు ఎవరు? ఆంధ్ర వాళ్ళు. ఇరిగేషన్ కాళేశ్వరం కంట్రాక్టర్లు ఎవరు? ఆంధ్ర వాళ్ళు. మల్లన్న సాగర్ కంట్రాక్టర్లు ఎవరు? ఆంధ్ర వాళ్ళు. ఈ రకంగా మళ్ళీ తెలంగాణ సొమ్మును ఆంధ్రలోకి అప్పచెప్పుకుంటూ తను కమిషన్లు తీసుకుంటుంది తప్ప మనకు ఎక్కడ కూడా ఇంతవరకు ఒక ఎకరానికి భూమికి నీళ్లు ఇవ్వలే. ఏం చెప్పిడు? మిషన్ భగీరథ ద్వారా మీకు ఇంటింటికి నల్ల ఇస్తా, లేకుంటే మేము నీళ్ళు ఓటు అడగనని చెప్పాడు. 5 ఏళ్ళు నేను నిన్నకు ముందే నాకు చేతగాదని చెప్పేసి ఎన్నికల్లో వచ్చి దొంగచాటిన గెలిచిండు తప్ప అది ఒక న్యాయంగా గెలిచిన న్యాయంగా గెలిచిన దాఖలాలు లేవు. ఈరోజు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ కూడా ఏమనుకుంటున్నారట, ముఖ్యమంత్రి కూడా ఏమనుకుంటున్నారంటే, నేను ముఖ్యమంత్రి అయినా నాకు ఇంతమంది ఎమ్మెల్యేలు గెలిచినరా, ఎట్లా గెలిచినని చెప్పి ముఖ్యమంత్రి అనుకుంటుండు. ఆ ఎమ్మెల్యేలు అందరూ ఏమనుకుంటున్నారట, అయ్యో మాకు మేము ప్రజలు మాకు ఓటు వేయలేదు, ప్రజలకు మేము అన్యాయమే చేస్తుంది, ఇక్కడ భూములు కబ్జా పెట్టుకుంటుంది, లంచాలు తీసుకుంటుంది, మరి మాకు ఎట్లా ఓట్లు పడ్డాయి, మేము ఎట్లా గెలిచామని చెప్పి ఎమ్మెల్యేలు ఇప్పుడు దిగ్భ్రాంతిలో ఉన్నారు. ఇంతవరకు కోలుకోలే వాళ్ళు, ఎట్లా గెలిచామని చెప్పి అనుకుంటా ఉన్నారు. సరే, ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, మీకు తెలుసు చరిత్ర ఉన్నది, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసింది ఎవరు? 2001లో జడ్బిటీజీ గెలిపించారు, 2004లో ఎమ్మెల్యే గెలిపించారు. మీరు గెలిపించిన 2001లో గెలిపించినాక ఎన్ని రకాల అభివృద్ధి పనులు చేసినా మీకు తెలుసు. ఇక్కడ ఎస్టీ బాలికల ఆశ్రమం పాఠశాల, ఈ మండలంలో 8 ఎకరాల భూమి నేను కొన్నా, నాకు చిన్న ఇల్లు లేదు. ఇక్కడ 8 ఎకరాలు ఎవరి కొరకు ఇచ్చినా? 4 ఎకరాలు ఎస్టీ బాలికల ఆశ్రమ పాఠశాలకు ఇచ్చి 3 కోట్లు మంజూరు చేయించిన, 1000 మంది ఎస్టీ బాలికలు చదువుతూ ఉన్నారు. అదేవిధంగా 3 ఎకరాలు జూనియర్ కాలేజీకి ఇచ్చిన, ఈరోజు 5000 మంది చదువుతూ ఉన్నారు. బిల్డింగ్లు కట్టించిన, 1 ఎకరం ఎస్సీ హాస్టల్కి ఇచ్చిన, ఇదంతా ఎవరి కొరకు? మీ కొరకు, మన ప్రాంత యువకుల అభివృద్ధి కొరకు, చదువుకోవాలని. కాబట్టి ఏ నాయకుడు వచ్చినా కానీ ప్రజల సంక్షేమానికి పాటుపడాలి, ఈ ప్రాంత అభివృద్ధికి పాటుపడాలి. అటువంటి వ్యక్తినే మీరు ఎన్నుకోవాలి. ఈరోజు అటువంటి వ్యక్తి ఎవరో మీకు అందరూ తెలుసు. మీరు చరిత్ర, ఎందుకంటే నరమేట మీరందరూ కూడా చాలా తెలివికల వాళ్ళు. నాకు చాలాసేపు మాట్లాడాలి ఉంది కానీ జనగామలో ఒక 5-6 వేల మంది వెయిట్ చేస్తున్నారట, కాబట్టి వాళ్ళకి ఇబ్బంది కలగజేయద్దు. అందుకనే తర్వాత బచ్చన్నపేట ఉన్నది, మళ్ళీ వీళ్ళందరూ కూడా మాట్లాడాలి. ఒకటే, నా గురించి మీకు తెలుసు, ఈ కొన్న వాళ్ళందరి గురించి మీకు తెలుసు. కాబట్టి మొన్న మీరు ఎట్లయితే ఓట్లు వేసారో అంతకు 10 రెట్లు ఈసారి మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వేయాలి. ఎందుకంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు మనకు ఎంపీగా చేసిన అభివృద్ధి పనులు మన ముందున్నాయి, మనకు సమస్యలు పరిష్కారం చేసినవి మన ముందున్నాయి, వారు మనకు అందుబాటులో ఉన్నారు. వారి అన్ననే ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు. నల్గొండలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు, మనకు కూడా ఒక నిజాయితీగా పనిచేసే వ్యక్తి.
తెలంగాణ కొరకు మంత్రి పదవిని త్యాగం చేసిండు, మంత్రి పదవి రాజీనామా చేసిండు. మరి అటువంటి వ్యక్తి మనం ఏమన్నా లేదా? కాబట్టి అదేవిధంగా నీకు తప్పకుండా మనకు అన్ని రకాల అభివృద్ధి జరుగుతుంది. కాబట్టి మీరు హస్తం గుర్తుకు భారీ ఎత్తున వేయాలి ఈసారి. మొన్నట్లా కాదు, మన బార్డర్గా పంపిరు. అట్లా కాకుండా పెద్ద ఎత్తున ఓట్లు వేసి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని గెలిపించాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతున్నా. వెంకటరెడ్డి గారు కూడా ఈ సందర్భం మీకు ఒకటి చెప్తున్నా, మీ కొరకు శ్రమపడి గోదావరి నీళ్లు నేను ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేపించి అసెంబ్లీలో మాట్లాడి ముఖ్యమంత్రిని ఒప్పించి మీకు 800 కోట్లతో మంజూరు చేయించిన, తెలుసు కదా మీకు, చెప్పిన భూములు అమ్ముకోవద్దని చెప్పిన, భూములు అమ్ముకోవద్దని చెప్పిన. ఈరోజు మన ప్రాజెక్టుల నీళ్లు, ఇక్కడ ఎమ్మెల్యే సహకారంతో సిద్దిపేటకు తరలిపోతా ఉన్నాయి, మన పొలాలు ఎండిపోతున్నాయి. దాని మీద చర్య ఉండాలి. ఈ ఉద్యమం తర్వాత మనం భారీ ఎత్తున ఉద్యమం చేయబోతున్నాం. మన నీళ్లు మనం కాపాడుకోవాలి, మన రైతులను మనం కాపాడుకోవాలి. రెండవది, ఇప్పుడు మనకు గుర్జకుంట నుండి తోర్నాల బెక్కల వరకు వాగుంది మనకు. ఆ వాగుల నీళ్లతోనే అక్కడ పక్కన దాదాపు 25 గ్రామాల రైతులు పంటలు పండించుకుంటున్నారు. అందులోకి ఇసుక తీసుకుపోతా ఉన్నారు. ఇప్పుడు ఇసుక మాఫియా వెళ్ళింది. ఆ ఇసుకను ఆపితేనే ఆ బోర్డర్లు నీళ్ళుంటే పొలాలు మారుతాయి. కాబట్టి ఈ ఎన్నికలు అయినాక మనం ఇసుక గురించి పోరాడాలని చెప్పి ఈ దానికి మీరందరూ కూడా ఇదే విధంగా, ఇది ఎందుకంటే ఇది ఉద్యమాల గడ్డే కాబట్టి మన నీళ్లు మనం కాపాడుకోవాలి, మన రైతులను మనం కాపాడుకోవాలి, దాని కొరకు మనం ఉద్యమించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఇంకొకటి నేను వెంకటరెడ్డి గారు కోరుతున్నా. వారు ఎట్లాగో ఎంపీ అయినరు. నేను ఇప్పుడు నా ఫోన్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఎంపీ పోనీయరని పెట్టుకున్నా. వారిని ఒక్కటే కోరుతున్నా, మన ప్రాంతం నుండి జనగాం రిజర్వ్ నుండి నిజాయితీగా రైతుల కొరకు, విద్యార్థుల కొరకు, మహిళల కొరకు ఏ పోరాటం చేసినా వారు మనతో పాటు ముందుండి ఉద్యమం నడిపేయాలని చెప్పేసి ఒక కోరిక కోరుతున్నా. రెండో కోరిక ఒకటి, ఈ ఉద్యమం మన తెలంగాణ ఉద్యమంలో 1200 మంది చనిపోయినారు, ఆత్మహత్య చేసుకున్నారు. వాళ్ళ వల్ల మనకు తెలంగాణ వచ్చింది. ఇచ్చింది ఎవరు? సోనియా గాంధీ, కాంగ్రెస్ పార్టీ. ఇందాక రాఘవరెడ్డి గారు చెప్పారు కదా, తెలంగాణ ఇచ్చింది మనకు కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ గారు. కాబట్టి రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ చేయాల్సిన అవసరం ఉంది. అదే నేను వెంకటరెడ్డి గారిని, ఎంపీ గారిని కోరేది ఏంటంటే, 1200 మంది చనిపోతే ఈ నియంత కేసీఆర్ ఒక అవినీతిపరుడు, ఒక 400 మందికి మాత్రమే, 400 కుటుంబాలకు మాత్రమే ఆదుకున్నాడు, మిగతా 800 మందికి ఇవ్వలే. ఆ 800 మంది కుటుంబాలకు, అమరులు అయినటువంటి కుటుంబాలకు మనం ఆర్థిక సహాయం చేయాల్సిన అవసరం ఉంది. అది కేంద్రం నుండి మన అన్న వెంకటరెడ్డి గారు మంజూరు చేపించి ఆ 800 కుటుంబాలను ఆదుకోవాలని చెప్పి ఈ రెండు విషయాలలో వారు మనకు సహకరించాలి. మనం ఇక ముందు కూడా భవిష్యత్తులో ఇంతకుముందు ఎలాగ అభివృద్ధి చేసుకుంటూ పోయినామో, మీరు ఎట్లా సహకరించారో, మేము ఎట్లా మీకు అందుబాటులో ఉన్నామో అదేవిధంగా ముందుకు పోతాం. తప్పకుండా మీకు అందుబాటులో ఉంటాం, అభివృద్ధి చేసుకుందాం. మరి మీరందరూ కూడా రేపు 11న జరిగే ఎన్నికల్లో భారీ ఎత్తున హస్తం గుర్తుకు ఓటేసి గెలిపించాలని చెప్పి కోరుతూ సెలవుతీసుకుంటున్నాను. టిఆర్ఎస్ సోదరులారా, మీకు ప్రతిపక్షం ఉంటేనే విలువ ఉంటుంది. కాబట్టి ఒక్కసారి అర్థం చేసుకోండి, టిఆర్ఎస్ వాళ్ళంతా కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి. ఎందుకంటే మీకు విలువ లేదు, కార్యకర్తకు విలువ లేదు. అందుకోసం కార్యకర్తలారా ఒక్కసారి అర్థం చేసుకోండి, మళ్ళీ మీకు విలువ దక్కాలంటే కాంగ్రెస్ పార్టీ ఎంపీ గెలితేనే ఫండ్స్ వస్తాయి, రైతులు బాగుపడతారు, విద్యార్థులు బాగుపడతారు, యువకులు బాగుపడతారు. టిఆర్ఎస్ కార్యకర్తలారా, కాంగ్రెస్కు ఓట్లేయించి గెలిపించమని కోరుకుంటూ ఈరోజు మన మాజీ పార్లమెంట్ సభ్యులు, అదేవిధంగా ఇప్పుడు ప్రజెంటు ఎమ్మెల్యే గారు రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడాల్సిందా, అన్నకు తగ్గ తమ్ముడు, తమ్ముకు తగ్గ అన్నుడు, కాబట్టి వారు మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఈరోజు పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ప్రచార కార్యక్రమంలో ఈ కార్యక్రమాన్ని అధ్యక్షత వహిస్తున్న డిసిసి అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి గారు, అలాగే మాజీ పిసిసి ప్రెసిడెంట్ పొన్నాల లక్ష్మయ్య గారు, మన పార్లమెంట్ అభ్యర్థి సోదరులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి గారు, దశమంత్ రెడ్డి గారు, వేదిక నాయకుల పెద్దలు, మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. నేను ఇంకా 2 నిమిషాలు ముగిస్తే చాలా మంది ఉన్నారు, చాలా పోవాలి ఉద్యమం కాబట్టి. నాకంటే ముందు మాట్లాడిన నాయకులు చాలా చెప్పిండ్రు. ఒకటే విషయం చెప్తున్న సోదరులారా,
కేసీఆర్ అనే వ్యక్తి ప్రస్తుతం ఒక నియంతలాగా తెలంగాణని పరిపాలిస్తుండు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం ఉండొద్దని 19 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను మేము గెలిస్తే తెలంగాణ ప్రజలిచ్చిన తీర్పును గౌరవించుకొని అసెంబ్లీలో మీ పక్షాన పోరాడదామని నిర్ణయించుకుంటే 10 మంది ఎమ్మెల్యేలను కూడా కొనకపోయిన మాట వాస్తవం కదా? అంటే కేసీఆర్కు ఎదురు ఎవరు మాట్లాడద్దు, ప్రజల పక్షాన ఆయన చేసే అవినీతి దోపిడిని కుటుంబ పనుల్ని ఎవరు పరిశీలించవద్దని చెప్పే ప్రజాస్వామ్యాన్ని మంట కలిపి, మానవత్వాన్ని మంట కలిపి ఈరోజు చెయ్యి గుర్తు మీద కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలు తీసుకుపోయిన మాట వాస్తవం కదా? నేను ఒకటే అడుగుతున్న సోదరులారా, మేము ఒకటే చెప్తున్నాం, రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, కేసీఆర్ కుటుంబ పాలన గద్దెదింపాల్సిన అవసరం మనకుంది. రాబోయే రోజుల్లో ప్రశ్నించే గొంతును మీరు గెలిపించాలంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని చెయ్యి గుర్తు మీద గెలిపించాలి. ఇప్పుడున్న ఎంపీ బోరే నరసయ్యని గెలిపిస్తే ఏమన్నా మాట్లాడతారా కేసీఆర్ దగ్గర? మీ ప్రాంత సమస్యల గురించి మాట్లాడే ధైర్యం ఉందా? చేతులు కట్టుకొని నిలబడతారు కదా? మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆల్రెడీ నేను ఎమ్మెల్యేగా ఉన్నా, నాకు ఇంకా మా అన్న తోడైతే మీ ఇద్దరం పోతే కేసీఆర్ లేచి నిలబడాలా? అసెంబ్లీలో కాదు, పార్లమెంట్ లో కాదు, ఎక్కడైనా సరే కోమటిరెడ్డి బ్రదర్స్ వస్తుందంటే కేసీఆర్ కు దడ పుడుతుంది. అంటే కేసీఆర్ ని మనం ఈరోజు నియంత పాలన చేస్తున్న కేసీఆర్ దౌర్జన్యాలని, అవినీతిని, కుటుంబ పాలన అడ్డుకోవాలంటే మీరు ప్రశ్నించే గొంతు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని గెలిపించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళ కొడుకు ఏమంటుండు, 16 16 16 అంటున్నా సారు, 16 సర్కారు అంతేనా? ఆయన కొడుకు ముఖ్యమంత్రి అంట, ఆయన ప్రధానమంత్రి అంట. నేను చెప్పాలి, ఎవరైనా అత్యాశ కాదు, 16 కాదు 36 గెలిపించిన కేసీఆర్ ప్రధానమంత్రి అవుతారా? మరి ఎందుకు ఆయన కొడుకుని చేస్తందుకని చెప్పి హరీష్ రావును పక్కన పెట్టిండా? హరీష్ రావు చాప్టర్ క్లోజ్ చేసిండు కదా. ఇప్పుడు 16 మందిని ఎంపీలను గెలిపిస్తే ఏం చేస్తారంటే, ఏం లేదు, ఇక్కడ అవినీతి సొమ్ము దోసుకుంటుండు పైసలు, 1000 కోట్లు 1000 కోట్లు దోసుకుంటుడు. రేపు సెంట్రల్ లో గవర్నమెంట్ మోడీ దగ్గర ఈ 16 మంది ఎంపీలు అప్పచెప్తే ఆయన సిబిఐ కేసు కానీ ప్రశ్నించడం ఎవరున్నా అని చెప్పి 16 16 అంటుంది చెప్తే మనకు 16 ఎంపీలతో అయ్యేది ఏం లేదు. మనకు మీరు ఎన్నికలు జరిగేది మోడీకి, రాహుల్ గాంధీకి. మీరు కారు గుర్తు మీద బూర నరసయ్యని గెలిపిస్తే కేసీఆర్ ప్రధానమంత్రి కారు కదా? కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని చెయ్యి గుర్తు మీద గెలిపిస్తే మన రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారు కదా? మరి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలంటే, మరి కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ రావాలంటే, తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ మనం రుణం తీర్చుకోవాలంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని చెయ్యి గుర్తు మీద ఓటేసి గెలిపారని చెప్తున్నాం మీ అందరికి కూడా. మనం అన్నం పెట్టిన తల్లికి సున్నం పెడతామా? నిర్మిత కాదు, జనగామ ప్రజలు తెలంగాణ కోసం ఎంత ఉద్యమం చేసినో నాకు తెలుసు. నేను ఒక పార్లమెంట్ సభ్యునిగా మీ అందరి తరఫున పార్లమెంట్ లో కొట్లాడ చేసిన కదా. సోనియా గాంధీ నొప్పించి పార్లమెంట్ లో బిల్లు పెట్టించి తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చిన మీరు నన్ను ఓటేసి గెలిపించినందుకు. ఇది అంటున్న సోదరుగా మరొకసారి మీరు ఆలోచించండి. తెలంగాణ ఇచ్చిన తర్వాత కేసీఆర్ మాయమాటలు నమ్మి మేమందరం ఓడిపోయినాం. ఇప్పుడు ఒక అవకాశం వచ్చింది తెలంగాణ ప్రజలకు, నర్మట ప్రజలకు, నర్మట గ్రామస్తులకు, మండలంలో నుంచి వచ్చిన గ్రామస్తులందరికీ కూడా వేడుకుంటాను నేను. ఒకసారి సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది, మీరు 2 సార్లు కారు గుర్తు మీద ఓడేసారు, ఒకసారి చెయ్యి గుర్తు మీద వెంకటరెడ్డి గారికి ఓటేసి సోనియా గాంధీ రుణం తీసుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్తున్నా. రాబోయే రోజులు మనం భయపడకండి. మీరు మునుగోడు గడ్డ మీద జెండా ఎగిరేసినవా లేదా? మరి మీరందరూ అనుకుంటే భువనగిరి గడ్డ మీద జెండా ఎగిరితావా లేదా? మళ్ళా మనం అదే అందరం ఐకమత్యంతో పొన్నాల లక్ష్మయ్య గారు, కొమ్మూరి పెద్ద మేము అందరం కలిస్తే తెలంగాణ గడ్డ మీద కాంగ్రెస్ జెండా ఎగురుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. 2023లో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. అంతలోపలనే హరీష్ రావు ఒకవేళ కృషి కూలగొడతాడా? మరి మీరందరూ భయపడద్దు, కార్యకర్తలు ధైర్యంగా ఉండండి. అంతకుముందుకు ఒక నీళ్ళున్నావు, ఇప్పుడు మా సోదరు ఉన్నారు, లక్ష్మయ్య గారు ఉన్నారు, జంగారెడ్డి గారు ఉన్నారు, మేమందరం మీ ఎంత ఉంటాం, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కాపాడుకుంటాం, పేద ప్రజలకు అండగా ఉంటాం, ఈ ప్రాంత సమస్యల మీద పోరాటం చేస్తాం, తప్పకుండా జనగామ నియోజకవర్గాన్ని బాగా అభివృద్ధి చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తున్నా. మీ అందరికి తెలుసు, నేను ఎంపీగా ఓడిపోయిన తర్వాత కూడా రుద్రమాదేవి మహిళా సొసైటీ వాళ్ళకు నేను ఇచ్చిన మాట ఇచ్చిన
ఒక వృద్ధాశ్రమం కట్టివని చెప్పిన మహిళలకందరికి మా సొసైటీ వాళ్ళు ఓడిపోయినా కూడా మా ఇంటికి వచ్చారు మీరు మాట చెప్పిరని చెప్పి 8 కోట్ల రూపాయలు పెట్టి నేను వృద్ధాశ్రమం కట్టించిన రుద్రమాధవ్ మా అమ్మగారి పేరు మీద కట్టించినా లేదా? వచ్చే ఎన్నికలు అయిపోయిన తర్వాత మీరు పార్లమెంట్ సభ్యునిగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని గెలిపియండి. ఒక మహిళగా మీకు మాటిస్తున్న జూలై నెలలోనే జూన్లో ఎన్నికలు గవర్నమెంట్ ఫామ్ అవుతుంది, జూలైలో ప్రియాంక గాంధీని తీసుకొచ్చి ఆ వృద్ధాశ్రమం ఓపెన్ చేపిస్తాం. ఇటు దాదాపు 10 కోట్లు అయితే మొత్తం కంప్లీట్ చేసేసరికి తప్పకుండా 150 మంది మహిళలకు, వృద్ధ మహిళలకు, సొసైటీ వాళ్లకు మా అమ్మగారి పేరు మీద నా సొంత డబ్బుతోటి కట్టించిన తప్పకుండా ఈ ప్రాంతానికి ప్రియాంక గాంధీని తీసుకొచ్చి ఆ వృద్ధాశ్రమాన్ని ఓపెన్ చేపిస్తా. గతంలో కూడా నేను ఇక్కడికి వచ్చినప్పుడు నిర్మంటలో ఉన్నప్పుడు, ఎంపీగా ఉన్నప్పుడు బోర్లు మోటార్లు ట్యూబ్ లైట్లు కాదు, ఆ గుడికి కూడా పైసలు తెచ్చిన గుర్తుందా? ఎంత ఇచ్చిందా? అటు ముందు పోతే రైట్ సైడ్కి ఉంటుంది దుర్గమ్మ గుడికి. ఏ రోజు కూడా ఎంపీనే కాదు, ఒక మీ అందరికి ఒక కుటుంబ సభ్యునిగా మానవత్వంతో సొంతంగా 1 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రతి గ్రామంలో లైట్లు బోర్లు అన్ని వేయించిన మాట వాస్తవం కాదా? ఈ అందరు నడుతున్న సోదరులారా, నేను మీ మనిషిని, మీరు ఆశీర్వదించిన మనిషిని, మరొకసారి తెలంగాణ కోసం రాజీనామా చేసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు పదవి త్యాగం చేసిన మంత్రి పదవిని మా కుటుంబ సభ్యుడు మా సోదరుడు వస్తుండో పార్లమెంట్ లో మీ అందరికీ మన తరఫున మాట్లాడుతుకుంటాడు. పెద్దలు పొన్నాల లక్ష్మయ్య గారి నాయకత్వం మేమందరం కలిసికట్టుగా ముందుకు పోతాం. రాష్ట్రంలో 2023లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేసే ఏకైక లక్ష్యంతో ముందుకు పోతున్నాం మమ్మల్ని ఆశీర్వదించి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని గెలిపారని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. ప్రజలారా ఒక్కసారి అర్థం చేసుకోండి, ఎలక్షన్ అయిపోగానే రాహుల్ గాంధీ గారిని గెలిపిస్తే నా అక్కలకు నా చెల్లెలకు తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్క రైతుకు 6,000 రూపాయలు నెలసరి పడుతుందని చెప్పి సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నా. అదేవిధంగా నెలకు 72,000 రూపాయలు మీకు అకౌంట్లో పడతాయని చెప్పి సందర్భంగా మీకు మనం చేస్తూ, ఇప్పుడు జనగా మీటింగ్ ఉంది, బచ్చన్నపేట మీటింగ్ ఉంది కాబట్టి చాలా వక్తలు మాట్లాడారు కాబట్టి ఇప్పుడు గౌరవనీయులైన మాజీ మంత్రివర్యులు, మాజీ టీపీసీసీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య గారు మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. మాట్లాడిన వాళ్ళంతా మాట్లాడేంతా మాట్లాడిండ్రు, మళ్ళీ మనకేమో ఇంకా ఏదో మాట్లాడమంటాను. ఆయనేమో 5,000 మంది అమ్మలు అయ్యలు అదా జనగాములు ఉన్నారు, అంతకంటే ఎక్కువ బచ్చన్నపేటలు ఉన్నారు. ఏదైనా కానీ మరి ఇక్కడ కూడా 2 మాటలు మాట్లాడిపోతే మంచిది. ఇక్కడ చెప్పిన దాంట్లో ఎవరికేం సందేహం లేదు, కానీ ఇక్కడ ఉన్నది కదా, అందుకే కదా మాట్లాడుతున్నా ఇక్కడ. లేదే దీని తర్వాతనయ్యా, దీని తర్వాత ఇక్కడనే మాట్లాడుతున్నాం కదా, ఇది లేదని ఎవడంటాడు? కాదు కదా. అందుకోసం నేను ఎక్కువ మాట్లాడాల్సిన పని లేదు, చాలా రోజుల నుంచి మీరు దాన్ని చూస్తాను. ఏదైనా ఒకటే, ఈ ఎన్నికలు దేనికి? దేశంలో ఏ పార్టీ రావాలి, ఏ నాయకుడు రావాలి, అదే చెప్తా బిడ్డ. అందుకే కదా వచ్చింది. ఇవాళ ఇంతమంది, అప్పుడేమో ఎండుండే, 2 గంటల కింద వర్షం పడ్డది, కొద్ది చల్ల పడ్డది, రాజకీయాలు కూడా గట్టిగా ఉంటాయి, అవునా కదా? ఎప్పటికి ఎండు ఉండదు, ఎప్పటికి చీకటి ఉండదు, కానీ కొద్దిగా ఎండు ఉండగానే ఓ అంత నాదే వెలుతురు బాగున్నది నేనే అనుకునేటోళ్ళు చాలామంది చరిత్రలో మంట కలిసిపోయింది. అందుకే ఇవాళ రాహుల్ గాంధీ గారు ఈ దేశానికి ప్రధాని కావాలని చాలామంది అంటున్నారు. మనకేమైనా అభిప్రాయ భేదం లేదు కదా, రాహుల్ గాంధీ గారు కావాలి కదా ప్రధానమంత్రి, ఒక్కసారి అందరు చేతులు పట్టండి అందరు. మరి ఎట్లయితాడయ్యా రాహుల్ గాంధీ? ఓట్లు వేస్తుడు కాదు, ఇక్కడ మన అభ్యర్థి చాండో నుంచి అందరూ టైగర్ అంటే టైగర్ ఎట్లుంటాడు అన్నట్టు నేను భయపడేది. ఇప్పుడు పక్కనే ఉన్నాడు టైగర్ మన పక్కనే ఉన్నాడు. మరి ఈయన గెలిస్తేనే కదా పార్లమెంట్లో అడుగు పెడితేనే కదా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారు. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలంటే సోదరుడు వెంకటరెడ్డి గారిని మంచి మెజారిటీ తోటి గెలిపిస్తామని ఇవాళ మనం ప్రతిజ్ఞ చేద్దాం. ఇందులో ఏం సందేహం లేదు. ఇంటింటికి తిరిగి ఎందుకు చేయాలి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి? మోడీ ఎందుకు వద్దు? ఇవాళ నిన్న ఇవాళ మళ్ళీ ఈయన గద్దముక్క అని మళ్ళీ అంటాను నేను ప్రధానమంత్రి అని. ఎవరు తెలుసా గద్దముక్క ఎవరు? అదే ఆయన కొడుకట వాళ్ళ అయ్య ప్రధానమంత్రి అవుతాడట. మొన్న ఎన్నికల ముందు ఏం చెప్పిండు? ఇదిగో మీరు నన్ను దీవిస్తే నేను మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యి చాలా పనులు చేస్తాను. ఒకవేళ ఓడిపోతే అడిగిపోతాను అన్నాడు.
ఫామ్ హౌస్ అయి పంటలు అంటాను. అంటే ఈ ఐదేళ్ళు కూడా ఫామ్ హౌజుల్నే పన్నట్టు ఏం చేసిండో మీకు తెలుసు, నాకు తెలుసు, జనాలకు తెలుసు. అది ఏదైనా చాలా చేసాడు బాబు నన్ను ఫామ్ హౌజులు ఏం చేస్తాడు తెలదా, నిద్రపోతాడు, నిద్రపోతాడు. అంటే ఓడిపోతే ప్రజలకు దూరంగా, ప్రాంతానికి దూరంగా, పరిపాలనకు దూరంగా ఇంకా అంటాడట. నేను ఇవాళ 16 మందిని గెలిపిస్తే ప్రధానమంత్రి అవుతాడట. ఎవరన్నా నేనేమనాలి, ఆ భాష మంచిది కాదు. 130 కోట్ల మంది ప్రజల బాగోగులు ఆలోచించేవాడు ఓడిపోతే ఇంట్లో మాట్లాడేటాడు రాజకీయ నాయకుడు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ గెలిచినాం, ఓడినాం, ఇందిరాగాంధీ కూడా ఓడింది, మళ్ళీ అధికారంలోకి వచ్చాం. ఇవాళ రాహుల్ గాంధీ గారు గత 14-15 సంవత్సరాల నుంచి దేశమంతా తిరుగుతూ పార్లమెంటు సభ్యుడు అయ్యుండి కూడా, మనం 10 ఏళ్లలో కాంగ్రెస్ అధికారంలో ఉండి కూడా ప్రధానమంత్రి కావాల్సిన, ఉప ప్రధాని కావాల్సిన, లేకుంటే కేబినెట్ మంత్రి కావాల్సిన, నాకు ఇదేది వద్దు, నేను దేశమంతా తిరుగుతా, ప్రజలను అర్థం చేసుకుందాం, ప్రజల సమస్యలు తీసుకుందాం అని 15 సంవత్సరాలు తిరిగాడు. ఎవరయ్యా ఈ దేశంలో రాజకీయ నాయకుడు 15 సంవత్సరాలు తిరిగింది? ఎవరున్నారు ఈనాటి రాజకీయాల్లో? మోడీ ముఖ్యమంత్రి అయిన తర్వాత 2014లో నేను ప్రధానమంత్రి అని చాలా చాలా మాటలు మాట్లాడినాడు. ఆ మాటలన్నీ చెప్తే ఆయన 15 లక్షలు వచ్చినాయి అవ మీ అకౌంట్లకు కాలే, అసలే అదేదో అది కాదు, ధరలు 100 రోజుల్లో తగ్గిస్తాడు. మన వంట గ్యాస్ సిలిండర్ ధర ఎంత ఉండే అప్పుడు? ఇప్పుడు 1000 రూపాయలు తగ్గించినా. ప్రపంచమంతా ఆయిల్ ధరలు తగ్గితే సగానికి సగం ధరలు తగ్గించేది పోయి మన పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగినాయా లేదా? మీ ఆటోలకు స్కూటర్లకు వాటికి అంటే దగా చేస్తున్నాడు, నల్లధనం చేస్తా కథం చేస్తా అన్నాడు. అంత క్యాటలిస్ట్లకు పెద్దోళ్ళందరికీ డబ్బులు దోచిపెడతాడు. ఇవాళ 5 ఏళ్ళు ఆగిన తర్వాత ఈ మోడీ మళ్ళీ ప్రధానమంత్రి కావడానికి రైతుల మీద కపట ప్రేమ ప్రకటించి రోజుకు 17 రూపాయలు ఇచ్చి చాలా గొప్ప చేస్తున్నాను అంటాడు. 17 రూపాయలు రోజుకు, అదే ఓటు కొడుకుంటాడు. అయ్యా 17 రూపాయలా, ఏంది మీ ఆలోచన? రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని మనం హామీ ఇచ్చి 4 రాష్ట్రాలలో అధికారం వచ్చిన 10 రోజుల్లో మనం చేసి చూపెడుతున్నాం. ఇవాళ 100 కోట్ల రూపాయలు దోపిడీ చేసి సంపన్న వర్గాలకు బ్యాంకుల రుణాలు మాఫీ చేసే ఈ మోడీ గారు మళ్ళీ ప్రధానమంత్రి అవుతాడట. కానీ రాహుల్ గాంధీ గారు ఏమంటున్నారు? ప్రతి పేద కుటుంబానికి 6000 చొప్పున నెలకు సంవత్సరానికి 72,000 రూపాయలు వీళ్ళకి కాదు మన సోదరి మల్ల అకౌంట్లలో తప్పనిసరిగా ఇస్తా ఉన్నాం. ఎవరయ్యా ఈ మాట చెప్పేది? రాహుల్ గాంధీ గారు. ఎవరయ్యా ఈ రాహుల్ గాంధీ? కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? భూములు పంచిపెట్టి ఇల్లు కట్టించినాం, ఆరోగ్యశ్రీ తెచ్చినాం, ఫీ రీఎంబర్స్మెంట్ తెచ్చినాం, ఉపాధి హామీ పథకం తెచ్చినాం. ఇప్పుడు ఉపాధి హామీ పథకంలో 100 రోజులు కాకుండా 150 రోజులు ఇచ్చే విధంగా కాంగ్రెస్ పార్టీ ముందుకొస్తా ఉన్నది. ఇది పేద ప్రజల కోసం వచ్చే కాంగ్రెస్ పార్టీ. ఈయన కేసీఆర్ ఏంటి? నిన్నటిదాకా మోడీ గారికి జీ హుజూరని తల వంచి చేతులు దమ్మెట్టి ప్రాధాయపడ్డాడు. మన దగ్గరికి మోడీ గారు వస్తే ఏం చెప్పాడు? ఏ వద్దట, ఆయన ప్రేమ కావాలంట. మన నిన్న మన ఏమంటాడు? తిడతా ఉన్నాడు. ఎందుకు? ఎన్నికలు మాట తప్పేటాడు. ఆడ రాష్ట్రపతి ఎన్నికల్లో అవిశ్వాసం తీర్మానంలో, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో, మిగతా ఎన్నికల్లో సపోర్ట్ చేసినాడు. నోట్బందీ కార్యక్రమం వస్తే మొదలు విమర్శించిండు, ఆడికి పోయి కాళ్ళు పట్టుకొని వచ్చి ఇది చాలా మంచిది అన్నాడు. జిఎస్టీని మరి మన రాష్ట్రంలోనే ఎక్కువ చేసిండు. అందుకే ఇవాళ కాంగ్రెస్ పార్టీ పేద ప్రజల పక్షం నుండి చేసే కార్యక్రమాలు చేస్తుంది. ఇవాళ దేశంలో ఏ రాజకీయ నాయకుడు కూడా ప్రధానమంత్రి అయ్యే అవకాశం లేదు, వాళ్ళకు లేదు, రాహుల్ గాంధీ గారికే ఉన్నది. ఎవరు? ఆయన తండ్రి టెర్రరిస్టులతో చనిపోయిండు, ఆత్మాహుతయిండు. అదేవిధంగా ఇందిరాగాంధీ మరి బుల్లెట్ వుండ్స్ తోటి త్యాగం చేసింది. అటువంటి కుటుంబం నుంచి వచ్చి 15 సంవత్సరాలు తిరిగి ఇవాళ ప్రధానమంత్రి కావడం చేసే దాంట్లో మీ అందరి సహకారం కావాలి. ఇక్కడ చాలామంది ఏదో కథలు వస్తున్నారు, చాలామంది వచ్చిందని చెప్పి కొద్దిగా చెక్కల గుళ్ళు చేసిపోదాం, డిస్టర్బ్ చేద్దాం అనే వాళ్ళు కొంతమంది ఉంటారు. దమ్ముంటే, ధైర్యం ఉంటే మేము చెప్పిన మాటలు నిజమా అబద్ధమా అని ప్రజల ముందు నుంచి ఈవీఎంలతో కాదు మనసును గెలిచి అధికారం సంపాదించాలి కానీ దొంగచాటు కాదు అనే విషయం చెప్తున్నాను. అందుకే దయచేసి మన ఇప్పుడు తమ్ముడు మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఇక వేదిక మీద చాలా మంది వాళ్ళకు కూడా నా పేరు చెప్పలేదు, కానీ చెప్పినా చెప్పకున్నా అంతా మనం అంతా ఒకటే. ఇక్కడ అందరికీ మళ్ళొక్కసారి ఇక్కడ ఉన్నోళ్లకు ముందటి ఉన్నోళ్లకు 2 చేతులు దండబెట్టుకుంటూ మన జీవితంలో
కాంగ్రెస్ పార్టీ గెలిపిస్తేనే ఈ దేశానికి కానీ రాష్ట్రానికి కానీ పేద ప్రజలకు కానీ అండగా ఉంటుంది. మిగతా వాళ్ళంతా దొంగలు, దోసుకునే వాళ్ళు, అబద్ధాలు చెప్పేవాళ్ళు, తప్పు చెప్పేవాళ్ళు అనే మాటకు మాత్రం గుర్తుంచుకోండి. ధన్యవాదాలు. మాట మీద నిలబడి, ప్రజల పక్షాన నిలబడి, మంత్రి పదవికైనా రాజీనామా చేసి తెలంగాణ ఉద్యమం కోసం త్యాగం చేసిన, మంత్రి పదవి కూడా త్యాగం చేసిన వెంకటరెడ్డి గారిని గెలిపిస్తామా? లేకపోతే పార్లమెంట్ లో ఒక్క మాట కూడా మాట్లాడని వ్యక్తిని మన నియోగవర్గానికి, మన మండలానికి, కనీసం ఊరుకు కాదు మండలానికి రాని వ్యక్తిని గెలిపిద్దామా? మీరు నిర్ణయం చేసుకోవాలి, ప్రజలు నిర్ణయం చేసుకోవాలి. కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి, మీరు కాంగ్రెస్ పార్టీ గెలిపిస్తే ప్రజల పక్షాన, రైతుల పక్షాన, యువకుల పక్షాన, మహిళల పక్షాన మాట్లాడే వ్యక్తి, ప్రజలు ప్రతి ఒక్క సమస్య మీద పరిష్కరించే విధంగా ముందుకు పోయే వ్యక్తి, వ్యక్తిగత జేబులకు వెళ్ళి ఖర్చు పెట్టి ప్రజాసేవ కోసం ఖర్చు పెట్టే వ్యక్తులు. కాబట్టి వెంకటరెడ్డిని గెలిపిస్తే, రాహుల్ గాంధీ గారు ప్రధాని అయితే రైతులకు మేలు జరుగుతుంది, విద్యార్థి యువకులకు న్యాయం జరుగుతుంది, ప్రతి ఒక్కరికి సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు వస్తాయని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట నిలబెట్టుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఉదాహరణ మీకు తెలుసు, 100,000 రూపాయలు మృగబైపు చేసి ఇస్తానని ఇచ్చిందా లేదా కాంగ్రెస్ పార్టీ? టీఆర్ఎస్ పార్టీ ఇచ్చిందా? కాబట్టి ఒక్కసారి అర్థం చేసుకోండి, ఇదే నర్మేట మండలానికి, ఇదే జనగామ నియోగవర్గానికి పొన్నే లక్ష్మయ్య గారు ఫోన్ చేస్తే 82 లక్షలు క్రాప్ లోన్లు ఇచ్చిన ఘనత మాదే అని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నా. కాబట్టి మీరు వెంకటరెడ్డి చేతిగుట్టు వేసి గెలిపిస్తే మీకు మన ప్రాంతం అభివృద్ధి చెందుతామని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ, ఇప్పుడు ఎంపీ అభ్యర్థి కాబట్టి ఎమ్మెల్యే గారు చెప్తున్నారంట, మన సోదరుడు చెప్తున్నాడు, ఓట్లేస్తే రేషన్ కార్డు రాదు, కళ్యాణలక్ష్మి రాదు, నీళ్లు రాదు అని చెప్తున్నారంట. అది ప్రజల పైసలా, ఎమ్మెల్యే జేబులకు వెళ్ళి ఇచ్చే పైసలా, లేకపోతే కేసీఆర్ ఇంట్లోకి వెళ్ళి కేసీఆర్కి ఇదివరకు 1,000 కోట్ల ఆస్తులు ఉన్నాయి, ఇప్పుడు మనకేమన్నా పంచి పెడతాడా? ఇంకా మిషన్ భగీరథ మీద మనసొమ్మే దానే మింగుతా ఉన్నాడు. ఏ ఆపే దమ్ము, ఆపే హక్కు ఎవరికి లేదు, ఎవరికి అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. అది 4 రోజుల పరిపాలనే, మనం ఎల్లకాలం పరిపాలించే పార్టీ కాంగ్రెస్ పార్టీ, ఎవరు భయపడాల్సిన అవసరం లేదని చెప్పిన సందర్భంగా మీకు మనవి చేస్తూ ఇప్పుడు వెంకరెడ్డి గారు మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. పోరాటాల తెలంగాణ పోరాటాల గడ్డ నర్మిట ఘనంగా స్వాగతం పలికింది. అందరు కూడా 2 చేతులెత్తి నమస్కరిస్తూ స్వాగతం పలికిన అక్కాచెల్లెలందరూ కూడా, అలాగే ఈ ప్రచార కార్యక్రమానికి అధ్యక్షత వహించిన సోదరుడు జంగా రాఘవరెడ్డి గారు, పితరు పొన్నాల లక్ష్మయ్య గారికి, శాసనసభ్యులు మా సోదరుడు రాజగోపాల్ రెడ్డి గారికి, ప్రతాప్ రెడ్డి గారికి, మండల కాంగ్రెస్ అధ్యక్షులకు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులకు, మా తమ్ముళ్ళందరికీ కూడా ఎక్కువ మాట్లాడకుండా ఇంకా 4 రోజుల్లో జరగబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అస్సం గుర్తుపై పోటీ చేస్తున్న నన్ను ఆశీర్వదించి గెలిపించి మీకు సేవ చేసే అవకాశాన్ని, అదృష్టాన్ని కల్పించాలని మీ అందరూ కూడా 2 చేతులెత్తి నమస్కరిస్తున్నారు. ఈ ఎన్నికలు ఒక చారిత్రాత్మక జరగబోయే ఎన్నికలు. 2 సార్లు మోసం మాటలతో గతలెక్కి ప్రజల రక్తాన్ని పీడిస్తూ మాయ మాటలతో 2వసారి అధికారం కూడా ఎక్కి ఈ 5 నెలలుగా ఆయన పాలిస్తున్న తీరు చూస్తే నిజంగా కసి పెరుగుతుంది మనకు. 3 మాసాల వరకు ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారం లేదు, 3 మాసాల వరకు మంత్రివర్గం లేదు. ఆ మంత్రివర్గంలో కూడా ఇరిగేషన్ లాంటి ముఖ్య శాఖలు ముఖ్యమంత్రి గారి దగ్గర పెట్టుకొని అందరినీ కూడా ఆట బొమ్మల్లాగా మన ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తూ ఈరోజు పరిపాలిస్తున్న ముఖ్యమంత్రి గారు, అసలు అసెంబ్లీని ఎందుకు విడుదల చేసినాయినా, ఎందుకు ముందస్తు పోతున్నాయా అని అడిగితే, అందరు కాంగ్రెస్ వాళ్ళు కేసు చేస్తున్నారు, అభివృద్ధి కుంటుపడుతుంది, అందుకని అసెంబ్లీ రద్దు చేశాం. 5 నెలల వరకు మంత్రివర్గం లేకుండా ఎందుకు ఆత్మగౌరవం నడుపుతున్నాం? అందుకని ఆత్మగౌరవానికి అహంకారానికి మధ్య జరిగే ఎన్నికలు అసలు ఒరిజినల్గా ఈయనకు సంబంధం లేవు. కాంగ్రెస్కు మోడీజీ మధ్య జరిగే ఎన్నికలు 5 ఏళ్ల కింద రకరకాల మాటలు చెప్పి మీరు ఒక ఛాయ అనుకునే ఛాయ వాళ్ళని
పేదవాడి జీవితాన్ని మార్చేస్తారు, పేదవాడిని బతుకుని మారుతారు, విదేశాల్లో నల్ల డబ్బు తీసుకొచ్చి మీ అకౌంట్లో వేస్తాను. సామాన్యుని మర్చిపోయిన చెప్పిన మాటలు చేయలే, చేయకపోగా సామాన్యుని నడ్డు పెడితే నోట్ల రద్దు, జిఎస్టి, రకరకాల కారణాలతో ఆఖరి రైతులు వాడే డిఏపిని కూడా 400కి వెళ్ళి 1200 రూపాయలు పెంచిన ఘనత మోడీ గారిని. ఆయనను నింపాలి ఒక సెక్యులర్ పార్టీగా. ఇవాళ ముస్లింలకు కూడా మన దేశంలో భద్రత లేదు. అన్ని సామరస్యంగా పోయే మత సామరస్యం కాదు, కాంగ్రెస్ పార్టీ కావాలి. దాంతోపాటు ఇవాళ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది, ఆ పార్టీ రుణం తీసుకోవాలి. రెండవది ఇవాళ సోనియా గాంధీ గారు నాడు పేదల కోసం ఎవరు ఊహించలే ఉపాధి హామీ పథకం తీసుకొచ్చింది. 4 గంటలు పనిచేస్తే ఎంత అవ్వా తాత కూడా పోయినా 100 రూపాయలకు తక్కువ కాకుండా కూలీ ఇచ్చి 2 పూట అన్నం పెట్టిన సోనియా గాంధీ. 100 కోట్లైంది సంవత్సరానికి. ఇవాళ మరో పథకం రాహుల్ గాంధీ గారు పెట్టారు పేదవాళ్ళు. దానికి వయసుతో సంబంధం లేదు. 20 ఏళ్ళున్నా, 30 ఏళ్ళున్నా, 40 ఉన్నా, 50 ఉన్నా, 60 ఉన్నా, పేదవాడైతే సార్ నెలకు 6000 రూపాయలు 1వ తారీఖు నీ అకౌంట్ వచ్చే విధంగా సంవత్సరానికి 3,60,000 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే ఆ పథకం. ఎందుకంటే భారతదేశానికి ఆదాయం పెరిగింది, జిఎస్టీ మీద దాని మీద ఇన్కమ్ పెరిగింది, పేదవాడు బాగుండాలని ఈ 6000 రూపాయలు. దానికి తోడు మీ సొంత ప్లేస్లో ఇల్లు కట్టుకుంటే 5 లక్షలు, రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ ఏకకాలంలో ప్రధానమంత్రి కాగానే 2 రోజులలో. అన్నిటి తోడు యువతకు 2020 మార్చి నాటికి 34 లక్షల మంది యువకులకు ఉద్యోగాలు సృష్టించడం ఆయన ముఖ్య ఉద్దేశం. అందుకని అలాంటి పార్టీ, తెలంగాణ ఇచ్చిన పార్టీ, ఆ పార్టీ ఇంత మంచి కార్యక్రమాలతో ముందుకొస్తున్నాయి. దానికి తోడు తెలంగాణ కోసం రావాలి, ఆలస్యం అవుతున్న పిల్లలు చచ్చిపోతుంటే మీరు నా మంత్రి ప్రదేశం రాజీనామా చేసి సొంత పార్టీని ఎదిరించి తెలంగాణ రావడానికి ఆమరణ నియామిక చేయడమే కాదు. సోనియా గాంధీ గారు కలిసినప్పుడు చెప్పిన, నువ్వు ప్రకటించినావు ఆలస్యమైతే మా పిల్లలు చచ్చిపోతున్నావు, ఇది మంచి పద్ధతి కాదని కొట్లాడినావు. కొట్లాడితే మా నాయకులందరూ కొట్లాడితే తెలంగాణ వచ్చింది. అందుకనే నాకు పదవులు ముఖ్యం కాదు, ప్రజాసేవ ముఖ్యం, తెలంగాణ ప్రజలు ముఖ్యం, తెలంగాణ ప్రజలు ముఖ్యం. అందుకనే మీ అందరికీ హామీ ఇస్తున్నా, 24 గంటల గతంలో రాజగోపాల్ రెడ్డి గారు ఏ విధంగా ఎవరు బాధలో ఉన్నా, ఏ ప్రైవేట్ కార్యక్రమం ఉన్నా, ఏ అభివృద్ధి కార్యక్రమం ఉన్నా 20 ఏళ్ళు 400 ఎమ్మెల్యేగా, మంత్రిగా 24 గంటలు ప్రజలే నా కుటుంబాన్ని బతికారు, నా కుటుంబాన్ని కూడా సమయం ఇవ్వలే. అందుకే మీ అందరూ కూడా ఆశీర్వదించండి. కేసీఆర్ గారు ఈరోజు ఒకటే కోరుతున్నా, మీ అందరూ కూడా ఆలోచించాలి, పోయి చెప్పాలి అవతాతలు కూడా. తెలంగాణ ఇచ్చింది 6000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నాం, దాంతోపాటు ఇలా మన ప్రజల గురించి కొంచెం ఒకటి ఉన్నాడు. అందుకనే చెప్తున్నా ఈరోజు ఎవడో ఒకటి ఉండాలి. మనం భయపడి కొందరు అమ్ములు పోతున్నాం ఎమ్మెల్యేలు, అందరం భయపడతాం. భయపడే వాడు ఉంటే భయపడుతూనే ఉంటారు, ఎదురు తిరిగా ఉంటే వాడు పారిపోవాలి. అలాంటి కొట్లాడితేనే మనకు గౌరవం దక్కుతుంది. ఇలా తెలంగాణ డబ్బులు 5 ఏళ్ళు అయింది, ఒక్క పేదవానికి ఇల్లు కట్టిండా? అప్పుడు మనం ఒక బెడ్రూమ్ కట్టుకున్నాం, ఒక బెడ్రూమ్ కట్టుకుని ఆయన ఏమన్నాడు, ఇదేంది పిట్టకూడు అడ్డం అనుకోడు, కాలు అడ్డం తాకితే నిలు తాకుతాయను. మనం సరే నువ్వు కట్టవయ్యాడు, అధికారం వచ్చింది, 10 లక్షల కోట్లు 5 ఏళ్ళలో 10 లక్షల కోట్లు ప్రవేశపెట్టిండు. డబుల్ బెడ్రూమ్ ఒక్క ఇల్లు కట్టరు ఎందుకు కట్టలే అన్న కమిషన్ రావు 6%. కాళేశ్వరం మిషన్ దగ్గరదా డిజైన్ పెంచి రీడిజైన్ అలా 6%, 10% కమిషన్. ఏదైనా సరే కమిషన్ వచ్చే పని చేస్తారు కేసీఆర్. డబుల్ బెడ్ 20,000 కోట్లు ఇస్తే పెద్ద కాంట్రాక్టర్కి ఇస్తే ఊరు 500 ఇల్లు కట్టిస్తాం, 2 నెలలు కట్టచ్చు. తెలంగాణ అన్ని పైసలు ఉన్నాయి, ఫీజు రియంబర్స్మెంట్ బంద్ చేస్తుంది, 2 లక్షల ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి, అది ఇంపవుతుంది. మరి ఎందుకు వచ్చినా తెలంగాణ కొడుకు బిడ్డ వాళ్ళ కుటుంబం కోసం వచ్చింది. ఇవాళ అయిపోయింది 5 ఏళ్ళని బంగారు తెలంగాణ అందరినీ పార్టీ మార్చుకున్నారు. ఇవాళ 16 సీట్లు గెలిపి భారతదేశాన్ని ఏళ్తా ఉండరు. అరే చేతగాని పెద్దమ్మ కేసీఆర్ 10 లక్షల కోట్ల బడ్జెట్ పెట్టి తెలంగాణ ఒక రైతుకు సబ్సిడీ ఇవ్వలేదు, పండించిన పంటకు బోనస్ ఇవ్వలేదు, పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ లేదు, డబుల్ బెడ్రూమ్ లేదు. డబ్బు ఉండి ఇంత చిన్న తెలంగాణ పాలించడం అంటే ఢిల్లీలో చక్రం తిప్పుతున్నాడు. అందుకే చూడలారా, ఈ ఉన్న 4.5 వేలు ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాలి కేసీఆర్ అంటే, నాలాంటి వారి స్వార్థం లేని వ్యక్తిని ఎంపీగా గెలిపియండి, ఏ బంధారాన్ని బయట పెడతాం.
ఇక్కడే కాదు, పార్లమెంట్ లో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతున్నాడు, ఇది దేశ దోపిడీని బయటపెట్టడం కాదు, తెలంగాణ కాళేశ్వరం లాంటి ప్రాజెక్టుది, దేవాలయం లాంటి ప్రాజెక్టుది, జాతీయ ప్రాజెక్టుగా మన ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారు ఒప్పి తీసుకొస్తాం. ఆయన ప్రధాని అన్నాడు కదా, ఇక్కడ మీరు పక్కన రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, మజాస్కి, చంద్రశేఖర్, అక్కడ మదన్ మోహన్ జైరాబాద్ 6 నుంచి 8 సీట్లు మనం గెలుస్తున్నాం. ఎన్ని గగ్గోలు పెట్టా, అసలు కేసీఆర్ అనే బిడ్డనే ఓడిపోతుంది. ఇవాళ బిడ్డ గెలుస్తుందా? 200 మంది ఉన్నారా రైతులు, పసుపు బోర్డు 15 మంది ఎంపీలు, 15 మంది ఎంపీలు ఉండి పసుపు బోర్డు తెచ్చుకోలేదు, అంత చేతగారు ఎంపీలు వీళ్ళు. ఈయనంటే 16 మంది ఒక్క ఎంపీ అయితే దేశాన్ని బాగుపడుతున్నారంట. 15 మందిని స్వయాన బిడ్డ ఆయన కాని చేసి పసుపు బోర్డు తెచ్చుకోలే, నామినేషన్ రేసిండు, ఇక ఆ డొక్కు కారు కూడితే అడదొక్కాలే, అది ఓడిపోతుంది. ఓడిపోతుందని చెప్పి మన రాత్రి పోయి మండలి ఎప్పుడో 15 ఏళ్ళ కింద మాజీ ఎమ్మెల్యే ఆయన మర్చిపోయింది నిజామాబాద్ వాళ్ళు, ఆయన ఇంటికి పోయి ఆడ కాలు పట్టుకుని పోయి ఎక్కడ నువ్వు పాటలకు రాజు మా బిడ్డకి వెళ్ళిపోయాను. ఇక 16 కాదుగా బిడ్డ గారికి వచ్చింది ఇప్పుడు. ఇక అందుకనే ఆయనను మీ దింపేది గాయం, మనం భయపడే లేదు. విజయమో వీరమరణమో ఇలాంటి దోపిడి దాడి కింద మన రాష్ట్రం కుట్లాడి తెచ్చుకున్న రాష్ట్రం ఉండడానికి వీల్లేదు. ఇంకా 3 ఏళ్ళకు 4 ఏళ్ళకు మన రాష్ట్రం వస్తే మన ఆత్మగౌరవం ఉంది. అందుకనే చెప్తున్నా, మీ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేలో కానీ మీకు ఆపదలు ఆదుకుంటానికి తప్పకుండా 24 గంటలు అందుబాటులో ఉంటారు. ముఖ్యంగా నర్మేట ప్రాంతం పైన బుద్ధుడు నాని కాలువ చెరువులు విధంగా రిజర్వాయర్లు ఉంటాయి, కాలువలు తొలగిసేది కాదు. వీడికెళ్ళి భూములు మనై చెరువులు బలం కట్టించిన లక్ష్మయ్య గారు, అక్కడ ప్రతాపరెడ్డి గారు చేరియాల అని కాలువలు మన భూములు తీసుకొని అటు నగుమూరుకు సిద్ధిపేరుకు నీళ్లు పోతున్నాయి. ఇక్కడికి రావు, నర్మడకు నీళ్ళు రావు. అంటే వీడు ఎమ్మెల్యే ఎంపీ ఏం చేస్తున్నారు? గార్జ పని పోతుందా? అసలు ఎంపీ ఉన్నాడా మీకు? ఎంపీ భూరవరసాయి పని వచ్చిన నర్మడ ఆ ఎమ్మెల్యే చేరువాడు తెలుసా ఆయనకు? అంటే చేతగా వాళ్లకు రైతులంటే తెలియదు, అవ్వాలంటే తెలియదు, అక్కలంటే తెలియదు, సోమవారం ప్రజలంటే తెలియదు, అవే వేస్తాయంటే తెలియదు. అందుకని అలాంటి ఎంపీ ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే. మీరందరికీ మాటిస్తున్నా, ముఖ్యమంత్రి ఆయన అంటుడు కేంద్రం మెడల్ పంచుతా అంటుడు, నన్ను ఎంపీగా గెలిపియండి, కేసీఆర్ మెడల్ పంచుతా లక్షల మందితోని ఈ ప్రాంతం మందిని రైతులని నీరు ముందుండి అవసరం ఉంటే పోలీస్ పేపర్ నీళ్ళుంటూ ఆయన మెడలు వంచి చేరియాల జరిగే ప్రాంతానికి కాలువలు తీపించి చెరువులు నింపేస్తారు కూడా మీ అందరికి మాటిస్తున్నా. ఒక్కసారి నల్గొండ జిల్లా చూడండి, 3,000 కోట్లు కట్టినారు లక్ష్మయ్య గారు ఇరిగేషన్ మినిస్టరు. నా సొంత మండలాన్ని కూడా 100,000 ఎకరాల కోసం 700 కోట్లు ఖర్చు పెట్టించిన లక్ష్మయ్య గారు బాగానే బాబుని 3 సార్లు వచ్చింది. 3 సార్లు కిందికెళ్ళి పైకి తెలిసిన సొరంగం 2 మండలాలకి 700 కోట్లు ఖర్చు పెట్టించిన ఎకరా లేకుండా ఇవాళ సాగుని అందిస్తున్న నల్గొండ అసెంబ్లీ చుట్టుపక్కల ప్రాంతాలకు ప్రతి గ్రామంలో ఒక సబ్స్టేషన్, 100 గ్రామాలు ఉంటే 100 సబ్స్టేషన్ కట్టించిన ప్రతి గ్రామానికి ఒక సబ్స్టేషన్. అందుకని రైతుల కోసం కష్టపడే స్వార్థం లేని నందు యూత్ కాంగ్రెస్ 30 ఏళ్ళకే కష్టపడుతున్నా. ఈ 5 సంవత్సరాలు ఈ 4 ఏళ్ళు మీతో కష్టపడుతూ కేసీఆర్ గారిని ఆయన అక్రమాలు బయటపెడుతూ రాహుల్ గాంధీ దగ్గర నిధులు తీసుకొచ్చి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తారని చెప్పి తెలియజేసుకుంటూ చివరిగా ఒకటి చెప్తున్నా, ఎంత అసమర్థుడు అంటే 1,100 మంది ఆత్మ బలిదానం చేసుకున్నని చెప్పి ఒకసారి ఆయన అన్నాడు నాతో. నేను అప్పుడు ఉద్యమంలో ఉన్నప్పుడు నాకు రోజు ఏడుపు వస్తుంది, అన్నం తెలుపుతలేనాడు రాంగలేమాడు. 1,100 మందికి గవర్నమెంట్ ఉద్యోగాలు, వాళ్ళ 10 లక్షల రూపాయలు, ఆఖరికి ఏమన్నాడు ఆ 400 మంది చచ్చిపోయిందని చెప్పాడు. అంటే అమరవీరులకు కూడా కేంద్ర ప్రభుత్వం ద్వారా అమరవీరుల స్థూపం కట్టించి మీ అందరికి అందుబాటులో తెలియజేసుకుంటూ ఊహిస్తున్నాడు. జై హింద్, జై తెలంగాణ. ఆ అంబులెన్స్ ఉన్నది పక్క జరగాలి. అంబులెన్స్ ఉన్నది రైట్ తీసుకొని మా పని రైట్ తీసుకొని మీరు పోండి, రైట్ అందరికీ కష్టపడి పనిచేయండి. గెలిచిన తర్వాత ప్రతి గ్రామం వస్తాము, ప్రతి గ్రామంలో ఎవరు పిలిచినా మీ దగ్గర కొంచెం జరుగు బాబు. అంబులెన్స్ పోని, అంబులెన్స్ పోని. ఇప్పుడు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పాల్సిందిగా అంజయ్ గారిని కోరుతా ఉన్నాం. నర్మేట మండల గ్రామ ప్రజలకు మరియు నర్మేట ప్రజలకు, ఊరూరు నుంచిన టౌన్ అధ్యక్షులకు, మండల పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలుస్తూ ప్రతి ఒక్కరూ కష్టపడి
ఇంత 3 గంటలు ఇక్కడ వేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, ప్రతి ఒక్కరూ మనసు పూర్తిగా చేతి గుర్తు మీద ఫస్ట్ నంబర్ కాబట్టి చేతి మీద ఓటేసి అధ్యక్ష మెజార్టీతో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గెలిపేయాలని ప్రార్థన. జై కాంగ్రెస్. చేతులు ఉన్నోళ్ళు ప్రతి ఒక్కరు కూడా 2 చేతులు ఎత్తి రాహుల్ గాంధీ, రాహుల్ గాంధీ మేఘతో, రాహుల్ గాంధీ మేఘతో.